తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ సమైక్యత వజ్రోత్సవాలకు సత్తుపల్లి ప్రజానికం జైకొడుతూ సత్తుపల్లిలో 15,000 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశ స్వతంత్ర సమరయోధుల ఫోటోల శేకటాలను బతుకమ్మలు ర్యాలీలు ఆకర్షణీయంగా నిలిచాయి. సత్తుపల్లి శాసనసభ్యులు సండ్రా వెంకట వీరయ్య ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో డాక్రా మహిళలు, స్వయం సహాయక సంఘాలు, గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, గవర్నమెంట్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ గ్రామ పంచాయతీ రాష్ట్రీయ కళాశాల కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్న తుంగతుర్తి మండల సర్పంచ్లు, ఫోరం అధ్యక్షులు గానుగబండ సర్పంచ్ నల్లు రామచంద్రారెడ్డి, తెలంగాణ రాష్ట్రం తరపున ఎంపికై నలుగురు సర్పంచ్లో ఒకరిగా నల్లు రామచంద్రారెడ్డి పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు, గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులు వివరించడం జరిగింది. हर एक गांव में क्रिमिटोरियम है, इंटरनेशनल मसाला पड़ी हर एक गांव में, हमारा तेलंगाना हर एक गांव में डंपिंग है. एवरी विलेज वी हैव ट्रैक्टर, एवरी विलेज जो सुबह ट्रैश कलेक्ट करती एंड देन दिस ऑर्गेनाइजेशन कॉल्ड रन बाय गवर्नमेंट, इट्स कॉल्ड मी सेवा. मी सेवा में आपको जो भी है डेथ सर्टिफिकेट, birth certificate, anything, you can apply it within 24 hours. And then there is a Kisan Bandhu. Jo bhi Kisan, ek ekar bhi 10,000 milega saal mein. Aur jo bhi accident mein death hua, usko 5,000 milega. A drinking water system. Every village. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ మోడల్ స్కూల్ వెళ్లే విద్యార్థులకు సరైన సమయానికి బస్సులు రావడం లేదని విద్యార్థులతో కలిసి రోడ్డుపై ధర్నా నిర్వహించారు ఏబీవీపీ మండల కన్వీనర్ ధర్మసోత్ ప్రకాష్ నాయక్. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ మధ్యలో ఏం లేవు, 7 కష్టం వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు 7:30 లైట్ అవుతుంది. ఆడపిల్లలు రోడ్డు మీద ఉన్నారు, ఏమైనా అవుతుంది, ఎవరి బాధ్యత సార్? ఇచ్చినాం డిఓ గారికి, ఇచ్చినాం వినతి పత్రం, మేము చెప్పినట్టు ఇచ్చినాం. శివలాల్ తండా పోతుగా ఇప్పుడు మాడల్ స్కూల్ విద్యార్థులకు అదేవిధంగా మనం గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్ విద్యార్థులు మేము ఇచ్చినాం సార్. ఏనట్టు ఏం లేదు, 3-4 టైమ్స్ ఇచ్చినాం. ఏం న్యాయం జరగకపోతేనే రోడ్డు మీదకి వచ్చినాం కదా. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మీరే అండి ఎట్లా అంటారు సార్? అక్కడ ఏ ఊరు మీది? పోర్తుగల్. ఎన్ని రోజులు బస్ రాక? 2 డేస్. ఎన్ని గంటలకు వస్తుంది? మీరు ఎవరికి ఎంత టైం పడుతుంది? సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. విషయం ఏమనగా, విద్యార్థులు శివలాల్ తండా పోత్గల్ గ్రామం నుండి వచ్చేటువంటి విద్యార్థులకు బస్సు సౌకర్యం లేదు. ఈ సందర్భంగా మేము డిఓ గారికి ఎన్నోసార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రాన్ని స్వీకరించకుండా, ఎలాంటి మార్పు చేయకుండా విద్యార్థులకు 7 గంటల వరకు రోడ్ల మీదనే ఉంటున్నారు, ఆడపిల్లలు ఉంటున్నారు. ఆ యొక్క సమస్యను వెంటనే తగిన అధికారులు వెంటనే స్పందించి బస్సు సౌకర్యం కల్పించాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తూ ఉన్నాం. డిఓ గారికి ఒక 2-3 టైమ్స్ మన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మోడల్ స్కూల్ నుంచి వచ్చేటువంటి విద్యార్థులకి ఎలాంటి స్పందన లేకుండా ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది విద్యార్థులు. ఇది వెంటనే తగిన అధికారులు వెంటనే స్పందించి బస్సును ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో తెలంగాణ సాయుధ పోరాట 74వ వారోత్సవాల సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి డిపో క్రాస్ వద్ద అనబేరి ప్రభాకర్రావు విగ్రహానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఈ దేశానికి అనేక పోరాటాల తర్వాతనే స్వాతంత్రం వచ్చిందని, నిజాం సంస్థానంలో 16 జిల్లాలు ఉండేవని, జమీందారులు, దేశ్ముఖులు, పెత్తందారులు హైదరాబాద్ సంస్థానాన్ని పాలించారని గుర్తు చేశారు.
తెలంగాణలో కమ్యూనిస్ట్ నాయకులు ఆంధ్ర మహాసభా నాయకులు భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు నిర్వహించి నిజాం రాజ్యాన్ని కూల్చకపోతే మనకు స్వాతంత్రం రాదని మన సాయుధ పోరాటంలో ఎవరైతే దళ సభ్యులున్నారో వాళ్ళందరినీ ఎక్కడికక్కడికి ఎన్కౌంటర్ చేయడం వాళ్ళ పనిగా పెట్టుకున్నారు. అలా నేపథ్యంలో మొత్తం మీద వేలాది మంది నేల కొరిగారు. మట్టి మనుషులే ఉక్కు మనుషులుగా మారారు. కమ్యూనిస్ట్ పార్టీలాగా కమ్యూనిస్ట్ పార్టీలాగా ఎర్ర జెండాల పోరాటాలలాగా ఎక్కడ కూడా పనిచేయలేదు. బందూకులు పట్టించిన చరిత్ర తుపాకులు పట్టింది భారత కమ్యూనిస్ట్ పార్టీ అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. అందుకల్ల అందువల్ల అనేక మంది నేలకొరిగారు. మన అనబేరి ప్రభాకర్ రావు ఈయనే కరీంనగర్ జిల్లా మొదటి కార్యదర్శి. కమ్యూనిస్టు పార్టీకి ఎవరయ్యా కార్యదర్శి అంటే అనబేరి ప్రభాకర్ రావు గారు. ఆయన సరే కమ్యూనిస్టు పార్టీ మరి కలిసి వచ్చే వాళ్ళతో కూడా అందరితో కలిపి పెద్ద ఎత్తున మరి విచిత్రంగా చేస్తున్నాం. రేపు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కూడా బహిరంగ సభ పెట్టాం, భారీ బహిరంగ సభ పెట్టాం. ఆ రకంగా ఈ మరి సాయుధ పోరాట ఉత్సవాలు రేపటితో ముగుస్తాయి. అది కంటిన్యూగా కొనసాగిస్తాం. జాతీయ సమైక్య దినం మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ తెలంగాణలో సాయుధ పోరాటం లేకుండా రాజనాడి బద్దనాడి మగ్ధం మోనిద్దులు లేదా రాజబీరికి పిలుపు లేకుండా అనబేరి ప్రభాకర్ రావు గారు లేకుండా ఇంకా అనేక మంది మరి సాకలే